ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ. ಈ ವಿಡಿಯೋಲೋ ಶ್ರೀಕಾಂತ್ ಅನ್ನೋ ಪೇರು ಗುರಿಚಿ ಮನ ತಿಳಿಸ್ಕೊಂಡಾಂ. ಮರಿ ಈ ಶ್ರೀಕಾಂತ್ ಅನ್ನೋ ಪೇರು 8 ಅಕ್ಷರಾಲ ಪೇರು. ಈ 8 ಅಕ್ಷರಾಲು ಶನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಸಂಖ್ಯೆಗಳಿಗೆ ಮನ ಚೆಪ್ಪುಕೊಚ್ಚು. ఒక పద్ధతిలో 23 నంబరు, ఒక పద్ధతిలో 37 నంబరు. ఈ విధంగా చాల్దియన్ మరియు పైథాగరస్ సిస్టంల ప్రకారము 23 మరియు 37 నంబర్ అనేది కూడా శ్రీకాంత్ అనే పేరులో వస్తుంది. మరి శ్రీకాంత్ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకున్నారో, 8 అక్షరాల పేరు ఉండడం వలన ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క శ్రీకాంత్ అనే పేరు మెయిన్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ శ్రీకాంత్ అనే సంఖ్యాబలం ఓకే, అంటే 5/1 కాంబినేషన్లో చాలా మంచి కాంబినేషన్. కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. డెస్టినీ నంబర్ అంటే ఏంటండి? డేటు, మంతు, ఇయర్. ఇది 23 సంవత్సరాల పైబడి, అంటే 18 సంవత్సరాల పైబడి నుండే ఈ యొక్క డెస్టినీ నంబర్ యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. అప్పుడు ఈ యొక్క 23, 37 నంబరు ఇవి మిత్ర సంఖ్యలుగా ఉన్నాయా లేదా? మనం ప్రపంచంలో శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కొన్ని 1000 లక్షల మంది ఉండొచ్చు. దాంట్లో కొంతమంది శ్రీకాంతులు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ అంతా లగ్జరీగా లీడ్ చేస్తున్నారు. అంటే మంచి కారులలో తిరుగుతుంటూ ఏసీ బంగ్లాలు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే వాళ్ళు కొంతమంది అయితే, అసలు ఎంత కష్టపడి చదివినా కూడా ప్రయోజనం లేకుండా దారిద్ర్యంతో బాధపడుకుంటూ అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న వాళ్ళ సంఖ్య కొంతమంది. మరి పేరు ఒకటే కదా అని మనకు తెలుసు. పేరు ఒకటే అయినా మన డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డెస్టినీ నెంబర్ మీదనే ఎక్కువగా ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు ఏ డెస్టినీ నెంబర్లో ఉన్నారో మనకు తెలియాలి. ఆ డెస్టినీ నెంబర్ ప్రకారము మీ పేరును న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీ ప్రకారం కరెక్షన్ చేసినట్టయితే మీకు కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా కొంతమందిలో శ్రీకాంతులు చూసినట్టయితే ఎక్కువగా అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోవడం, ఉద్యోగ వేటలో తనకంటే మామూలుగా చదువుకున్న వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడిపోవడం, తను ఇంత తెలివితేటలు ఇంత డిస్టింక్షన్ మంచి మార్క్స్ ఉండి కూడా వీళ్ళు ఏ పని చేసినా ముందపడిపోకపోవడం, అది రివర్స్ అయిపోవడం, అనుకున్న పనులన్నీ చేయదాకా వచ్చేసి మిస్ అయిపోవడం, ఇలా కొన్ని కొన్ని ఆర్థికంగా వెనకబడిపోవడం, ఇలాంటివన్నీ కూడా శ్రీకాంత్ అనే పేరులో దొరుకుతుంది. కాబట్టి మీరు ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మీ పేరును కనుక కరెక్షన్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి యోగం ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనాస్తికి నోభవం.